చంద్రుతి మండలం మాసిరెడ్డిపల్లి రామన్నపేట తదితర గ్రామాల్లో బుధవారం రోజున టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చెన్నమనేని రమేష్ బాబు ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రుతి మండలంలోని ఆసిరెడ్డిపల్లి రామన్నపేట తిమ్మాపూర్ లింగంపేట తదితర గ్రామాల్లో బుధవారం రోజున టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన రమేష్ బాబు ఆధ్వర్యంలో ప్రచారాన్ని నిర్వహించారు. ఆసిరెడ్డిపల్లి లింగంపేట తదితర గ్రామాల్లో జరిగిన కార్యక్రమంలో గ్రామాలకు చెందిన పలువురు యువకులు టీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకోగా వారిని సాదరంగా ఆహ్వానిస్తూ మండలంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తనకు ఓటు వేయాలని కోరుతూ రమేష్ బాబు అభ్యర్థించారు. కార్యక్రమంలో ఎంపీపీ తిప్పన్ శ్రీనివాస్తో పాటు సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్, ఏఎంసీ మాజీ చైర్మన్ దప్పుల అశోక్, జగన్ కిషన్ రావు, గోలి మోహన్, పోలాస నరేందర్తో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఎన్ని పార్టీలు అడ్డొచ్చినా గానీ చివరకు తెలంగాణ ప్రజలందరూ కూడా ఇరిగిచ్చి ఒకవైపు నిలబడి తెలంగాణ బాబా నీ పిడికి కూడా జై తెలంగాణ జోహార్ విజయ ప్రాజెక్టు అడుగు కల్వ కుట్టెత్తిపోతల నడుగు కాల్వల పారే నీళ్లను అడుగు బొంగు గణేష్ పరశురామ్ గారు, మాంగ గణేష్ గారు, గాండ్ల గంగాధర్ గారు, కటకూరి దుర్గయ్య గారు, బొజ్జ దేవరాజు గారు, బొజ్జ తిరుపతి గారు, చేగుట మహేందర్ గారు, చేగుట రాజు గారు, ఇప్పుడు నేను ఏ పార్టీలో పోలే ఫస్ట్ టైం ఈ పార్టీలో రావడం ఫస్ట్ టైం అందరూ ఫస్ట్ టైం అందుకనే ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. మన చెరువులను కూడా నింపడానికి ఇప్పుడు సార్ మాట్లాడినట్టు మీరు నమ్మాలి. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే వీళ్ళ గేమ్లు ఆడుతారు, ఆ గేమ్లో కూడా మీరు నమ్మద్దు. మన చెరువుకు నీళ్ళు వస్తాయి, అన్నీ వస్తాయి. సార్కు మాత్రం మన ఓటేసి కారు గుర్తును గెలిపించాలి. కొత్తలకు వెళ్ళి గ్యారగుంట్లకు మనకేంటంటే ప్రపోజల్ పెట్టలేరు ఇక్కడ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ వీళ్ళు ఏం చేసిర్రు అంటే కొత్త చెరువుకు ప్రపోజల్ ఇవ్వలేదు గొల్లపల్లెకు. అది కూడా కానీ రోడ్లు కానీ ఇక్కడ కరెంటు ప్రాబ్లం కూడా ఉంది. ఇప్పుడు కొత్త రోడ్ ఒకటి ఉంది, ఆ కరెంటు ప్రాబ్లం కానీ అన్నీ మేము దగ్గర ఉండి మీకు చెప్తాం. మేము నాకు గెలిపించుకున్నాం కంపల్సరీ నేను మాటిస్తున్నాను. ఆసిరెడ్డిపల్లి గొల్లపల్లె నుంచి జాయిన్ చేయండి.
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇదివరకు అక్కడ చెప్పింది మళ్ళీ ఒక రెండు మాటలు చెప్తా, మనకి ఇక్కడ కూడా పూర్తి చేస్తామని చెప్పి అందరికి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. కాబట్టి గోదావరి లింగంపేటకు ఎన్నికల ప్రచారం కొరకు వస్తున్నా లేకపోతే బతుకమ్మ పండుగ వస్తున్నా అర్థం కాలేదు. ఇంత గొప్పగా పండుగలాగా ఎన్నికల ప్రచారం సాగుతున్నదంటే దీనికి కారణం ఒకటే, తెలంగాణ తెచ్చుకున్నాక 4 సంవత్సరాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఉన్న భరోసా ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో కూడా ఉన్నది. కాబట్టి ఇవాళ మన అందరం కూడా ధైర్యంగా పండుగ జరుపుకుంటున్నాం. కాబట్టి మీ అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతకుముందు అందరు కూడా అన్ని విషయాలు వాస్తవంగా మాట్లాడిండు. సాగునీరు విషయంలో ఇవాళ వేములవాడ మండలానికి 18,000 ఎకరాలు, చెందుర్తి మండలానికి 22,000 ఎకరాల గోదావరి నీళ్ళు వచ్చినాయంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే వేములవాడ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున 40,000 ఎకరాలకు సాగునీరు అందించినటువంటి ఏకైక నియోజకవర్గంగా మనం ఇవాళ ముందుకు పోతున్నాం అని ధైర్యంగా చెప్తున్నాం. 100,000 ఎకరాలు కావాలి కాబట్టి మళ్ళా కతలాపురం మేడిపల్లికి అటు నుంచి కోనరావుపేట మండలానికి ఇచ్చుకుంటే నిజంగా కూడా బంగారు తెలంగాణ వచ్చినట్టే లెక్క. బంగారు తెలంగాణ అంటేనే నీళ్లు కాబట్టి ప్రధానంగా నీటి మీద పోరాటాలు జరిగినాయి. ఆ గోదావరి నీళ్లు రావాలని చాలా మంది కోరుకున్నారు. కానీ మన ముఖ్యమంత్రి గారు 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము. 2014 నుంచి ఇప్పటిదాకా 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడి నుంచి గోదావరి తెచ్చుకున్నాం. కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని మనకు మన తెలంగాణ ఇచ్చింది, మనకు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చింది. రైతులకు కూడా ఈ గడ్డ మీద
వ్యవసాయం సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, పేదరికం, ముంబై దుబాయ్ మస్కట్ల పోయే బతుకులు, తప్పితే వ్యవసాయం ద్వారా లాభాలు సంపాదించిన వాళ్ళు ఒక అయితే తప్పితే ఎవరు లేరు. బతుకుదేరు కోసం తప్పితే వ్యవసాయం ఇక్కడ బతుకుదేరు కోసం తప్పితే లాభాల కోసం వ్యవసాయం ఇంకా ప్రారంభమే కాలే. ఇప్పుడే నీళ్ళతో నీళ్ళు వచ్చినాయి కాబట్టి కొద్దిగా ప్రారంభమే అవి అందులోకి వెళ్ళి బయటకు పడాలి అనే ఉద్దేశంతో అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగింది. కాబట్టి ఇప్పుడు కరెంట్ ఇచ్చి, పెట్టుబడి ఇచ్చి, గోదావరి నీళ్ళు ఇచ్చి, ఇక ఇక్కడనే ఉండాలి బిడ్డ, మనం ఇక్కడనే సంసారాలు చేసుకోవాలి, ఇక్కడనే మంచిగా కార్యక్రమాలు చేసుకునేటువంటి విధంగా కుటుంబాలు ఉండాలనేటువంటి ఒక మంచి విధానం, మంచి ఆలోచన ప్రారంభమైంది. కాబట్టి ఇవాళ చాలా సంతోషంగా ఉన్నది. మొన్న చిన్నచూలు అయితే బతుకమ్మలన్నీ కూడా బతుకమ్మ తిప్పెళ్ళలు వేలే చిన్న చిన్న తిప్పెళ్ళలు అన్ని చోట్ల కూడా బ్రహ్మాండంగా నిండిన చెరువుల్లో వేసింది. కాబట్టి వాళ్ళు మనం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. వాస్తవంగా ఆ గోదావరి నీళ్ళ ద్వారా మనం సంతోషంగా ఉన్నామని. ఇకపోతే చాలా విషయాలు మనం ఇంతకుముందు వక్తలు మాట్లాడిండ్రు. మన గ్రామ అభివృద్ధి కూడా కోసం కూడా మనం కార్యక్రమాలన్నీ చేసుకున్నాం. 342 మందికి ఒక 47,40,000 రూపాయలు మనకు పెట్టుబడి కింద రావడం జరిగింది. రైతు బీమా కూడా గొప్ప పథకం. ఎవరైనా చనిపోతే, అనారోగ్యంగా చనిపోయినా కానీ, లేకపోతే మరి యాక్సిడెంట్లు చనిపోయినా కానీ, వారం రోజుల లోపల ఆ కుటుంబం అప్పుల పాలు కాకుండా 5,00,000 రూపాయలు ఇచ్చింది ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వాళ్ళ బాధ్యత. ఇక ఆ బీమా పథకం భూమి లేని వాళ్ళకు కూడా ఉండాలి అనేటువంటి కోరిక ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు, భూమి లేని వాళ్ళకు కూడా బీమా పథకాన్ని వర్తింపబోతున్నాడు అని చెప్పి మీ అందరికి సంతోషంగా తెలియజేస్తారు. పెన్షన్ల విషయం కూడా మరి మన ఊర్లో 429 మందికి పెన్షన్లు వస్తున్నాయి. మరి ఈ పెన్షన్లు 65 ఏళ్లకే వస్తున్నాయి కదా, 65 ఏళ్ళు బతకాలంటే మందుల ఖర్చులు ఉంటాయి, ఇంకా ఖర్చులు ఉంటాయి కదా అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ఆదాయం పెరుగుతున్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మొన్ననే ప్రకటించిండు 65 ఏళ్ళు కాదు 57 ఏళ్ళు నిన్నగానే 2,016 రూపాయలు ఇస్తాడు ముఖ్యమంత్రి గారు పెన్షన్. అది కూడా గొప్ప నిర్ణయం, దాన్ని కూడా అందరు కూడా స్వాగతిస్తున్నారు. అంతేకాకుండా బీడీ కార్మికులకు కూడా 2,016 ఇచ్చేటువంటి పథకం ఉన్నది, అది కూడా అమలవుతుంది. కొంతమందికి బీడీ కార్మికుల వాళ్ళకు పెన్షన్లు వస్తలేవు. మన ఊళ్ళో అందరికీ వస్తున్నాయి, బీడీ కార్మికులు కొంతమందికి వస్తలేవు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఈ విషయం కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా మరి వారు దాని మీద స్పందించడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి గారు అసలు వాస్తవంగా చెప్తామా, అసలు వాస్తవంగా ఏం జరిగిందంటే కూర్చోరా ఆ సంగతి చెప్తున్నాను, అందుకే ఆయన ఉన్నారా లేరా. వాస్తవంగా అప్పుడు సమగ్ర సర్వే జరిగింది, ఇంటింటి సర్వే జరిగింది. జరిగినప్పుడు సర్వే మన ఇంటికి వచ్చింది. అందరు వచ్చినప్పుడు మా అక్క జిల్లాలు ఏమనుకున్నారు, బీడీలు చూస్తా అని చెప్తే అవుతుందో ఏమవుతుందో అని చెప్పి ఆయన బీడీలు చాట తీసుకోపోయి వంటిట్లో వారేసిరా లేదా మంచిగా వారేసి. ఇది ఏమైంది, బీడీలు చూస్తున్నా అని చెప్పినటువంటి ఆమెకు వచ్చింది కూలి పని పోతున్నా అనుకు రాలి. ఇక గోస ఎప్పరాంది అది ఆమెకు ఆమెకు ఎట్లా వస్తుంది నాకు రాలేదు అంతే రామా. కూడలు కథ అత్త కాదు, కథ కథ ఇది అత్త జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఈ విషయం కూడా పోయింది, ఆలోచన చేసింది, చేసి ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకున్నాము. మనం ప్రభుత్వం రాగానే పిఎఫ్ కట్ ఆఫ్ డేట్ 2014 ఉండదిగా, మీకు పిఎఫ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 2,016 రూపాయలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. అట్లని మనకున్నటువంటి బండగట్టు వద్ద చెరువు నిర్మాణానికి సర్వే చేస్తున్నాం. ఆ బండగడ్డ తెలుగుని మా సర్వే చేస్తున్నాం. దాన్ని కూడా మనం చేసినట్టయితే మన గ్రామానికి బ్రహ్మాండంగా నీళ్లు ఉంటాయి. గోదావరి నుంచి ఈడానికి నీళ్ళు వచ్చినాక మన కుంటల చెరువులకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం సమస్యలు పరిష్కారం చేసుకుంటాం. కానీ గోదావరి నుంచి నీళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఆగాయి. ఇక ఈ నీళ్ళు ఎప్పటికప్పుడు 24 గంటలు కరెంట్ ఎట్లా వస్తుందో, 24 గంటలు మంచి నీళ్ళు వస్తాయి, 24 గంటలు 360 రోజులు గోదావరి నీళ్ళు వస్తాయి మన ప్రాంతానికి. ఇలా ఎవరెవరు వచ్చి అప్పుడు రాజశేఖర రెడ్డి తెచ్చిండు, వీళ్ళు తెచ్చిన వాళ్ళు తెచ్చినట్టే ఆయన కొబ్బరికాయ కొట్టిండచ్చు పాపం, కానీ ఆయన తీసుకురావాలి.
యాదవ సంఘానికి 5 లక్షలు ఇస్తామని చెప్పిన తప్పు కూడా యాదవ సంఘానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా రజక సంఘానికి కూడా మనం కరోనాకి ఎదురు తప్పకుండా కేటాయిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మనం సాధించుకున్నటువంటి కార్యక్రమాలలో రైతు రుణమాఫీ కూడా 1 లక్ష రూపాయలు రైతు రుణమాఫీ కూడా ప్రకటించిండమ్మా. తప్పకుండా రైతులకు 1 లక్ష రూపాయలు. మహిళా సంఘాలకు కూడా రుణమాఫీ చేయమని కోరినాము, అది కూడా ప్రకటిస్తున్నాడు. మహిళా ఇక ఈ 2 విషయాలలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్తారు, అది మాకు చెప్పిండు కాబట్టి మేము చెప్తున్నాం ఇక, కాబట్టి అది చేస్తాడు ప్రకటిస్తాడు. ఇక ఇంతకుముందు వక్తలందరూ చెప్పారు, ఒకసారి ఆలోచన చేయాలి మనము తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లున్నాయి ఏమున్నాయి దాన్ని బట్టి మనం వేరే చేసుకొని ఆగమాగం కాకుండా మనం ఆలోచన చేయాలి. ఎంత లింగపేట గ్రామమైనా ఆలోచన చేసి మీ అందరూ కూడా ఇవాళ బతుకమ్మలో వేసిండ్రంటే ఉత్తరం వేసిండ్రా. ఈ ప్రభుత్వం మీద భరోసా, ఈ ముఖ్యమంత్రి మీద భరోసా, జరిగిన అభివృద్ధి మీద భరోసా, ఈ భరోసాను మనం కాపాడుకోవాలి. ఇంతకుముందు అశోక్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు పట్టకత్తు, ఎవరైతే తెలంగాణ ఇవ్వలేదో, ఎవరైతే మన నీళ్ళని దోసుకొనిపోయిందో, ఎవరైతే వేల మంది మరణానికి కారణమో, ఎవరైతే ఆంధ్రోడు ఇప్పుడు అమరావతిలో ఉంటున్నాడో ఆయనను పట్టుకొచ్చి ఇక్కడ మరి ఆయన తలకాయకు మన జుట్టు ఇచ్చేటువంటి కార్యక్రమం సరైనది కాదు. ఆలోచన చేయాలి అందరు కూడా. మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కూటమి చేసేటువంటి కుట్రలను భగ్నం చేసి ఎట్లయితే గిరిగేసి ఎట్లయితే అప్పుడు గిరిగేసి ఒకవైపు తెలంగాణను మనం రక్షించుకున్నామో ఇప్పుడు కూడా గిరిగేసి ఒకవైపు మన తెలంగాణ అభివృద్ధిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనం చెప్పింది అందరికి. వాళ్ళు చూసిండ్రు అలా మాట్లాడడానికి ఏం లేదు, వాళ్ళు తిట్టిండ్రు అంటే ఎవరు తిడతారు, తిట్టేటోడికి ఏం చెప్పడానికి ఏం లేదు, ఏదో చెప్పాలి కాబట్టి తిడతారు, ఏమున్నా చెప్పడానికి ఏం లేదు. మీరు పాలించే రాష్ట్రాలలో ఎక్కడన్నా రైతు బీమా ఉన్నదా, ఎక్కడన్నా రైతు బంధు ఉన్నదా, ఎక్కడన్నా కళ్యాణ లక్ష్మి ఉన్నదా, ఎక్కడన్నా మరి పెన్షన్ ఉన్నదా బీడీ కార్మికులకు వృద్ధులకు? కర్ణాటకలో 500 రూపాయలు ఇస్తుంది పెన్షన్ కర్ణాటక. మరి ఆడ కర్ణాటకలో 500 రూపాయలు ఇస్తావు, ఇక్కడ 3000 ఇస్తా అంటావు. మరి కర్ణాటక అయితే 3000 అదిత్య దమ్ము లేదు, ఎవడ నమ్ముతాడా? కళ్యాణ లక్ష్మి ఎక్కడ కూడా లేదు, వీరికచ్చేవా మాట్లాడుతున్నాడు. ఒకసారి మొదలు నువ్వు పాలించే రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి వేచు రైతు బంధు కింద ముఖ్యమంత్రి గారు 10000 ఇస్తా అంటుండే ఎకరానికి. మీ రాష్ట్రంలో రైతు బంధే లేదు, మొత్తం బంద్ వ్యవసాయ బంధాడ. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఏం తోచక మంది ముంగట ఈయన తిట్టుడు ఆ తిట్టుడు కుటుంబ పాలన. కుటుంబ పాలన అంటే నువ్వు ఉన్న పార్టీయ కుటుంబ పాలన. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జవహర్లాల్ నెహ్రూ కుటుంబ పాలన మొత్తం నువ్వు ఉన్న పార్టీయ కుటుంబ పాలన పెట్టుకొని ఇంక రమేష్ బాబు పెట్టుకొని కుటుంబ పాలన అంటున్నాడు. ఎవరైనా తగ్గామన్నా ఉన్న మా విషయమేనా అది, అది ఏం పడుతుంది మాట్లాడు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు చూస్తున్నారు. ఏమంటారు, అద్దాల మీడున్నాడు ఇంకోళ్ళను రాయితను కొట్టద్దాడు. ఎందుకు కొట్టద్దు, ఆయన తేవడ రాయితను కొట్ట అద్దాల మీద మొత్తం కూలిపోతుంది. కాబట్టి జాగ్రత్త, మాట్లాడి ఏం మాట్లాడుతున్నావు, పడే 4 కోట్లు కూడా పడే బిడ్డ అని చెప్తున్నాడు. పడే 4 కోట్లు కూడా పడే ఇటువంటి ఇటువంటి ఎన్నికల ప్రచారం చేస్తే పడే 4 కోట్లు కూడా పడే. ఇక్కడ గోదావరి జిల్లాలో వచ్చినాయి. ఆ రేవంత్ రెడ్డి గారు మీరు అందరు కూడా ఆ చంద్రుడి పక్కపంటి లొంక కుట్రానా కోమట్టుకుంటా పోయి ఆ గోదావరి జిల్లా ఎత్తి మీద అనుకుంటే పుణ్యం వస్తుండే, ఆ పని కూడా చేయలేకపోయింది. వీళ్ళందరూ కూడా లింగంపేట వాళ్ళందరూ కూడా గోదావరి జిల్లా వచ్చినాయి కాబట్టి కారు కేస్తారు కదా, వీళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి తీసుకొచ్చి గడ్డి గుంజుతాం అనుకున్న మనుడు ప్లాన్ అని గిన్నే పెట్టింది. మీకు మన పెట్టే కాలనే పెట్టింది మంచి తెలియబెట్టినారు. నువ్వు 15 కాంగ్రెస్ శాతకానికి 10 మేము మహిళలను తీసుకొచ్చి మహిళలతో మంచిగా మీటింగ్ పెట్టుకుంటే వీటికొచ్చి ఈ కార్యక్రమం చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండి మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి అందరినీ మనం కోరుతున్నాం. కాబట్టి ఇవాళ ప్రతి చోట కూడా మనబండే దానికి 20 వాడుతున్నా అంటున్నాడు ఏమనుకున్నారు మనబండి. వాస్తవంగా ఓటర్ అందరు ఇందే ఉండదు, ఇంకేం పోవాల్సిన అవసరం. మీ అందరు ఓటేసి ఇప్పుడు మొగలు లేరు, వాళ్ళని కూడా ఒప్పించరా అంటే మొత్తం ఇటే పడతాం.
అంటే తప్పకుండా మీ అందరు కూడా వేస్తారని నమ్మకం ఉంది. కాబట్టి వారు మీ అందరు కూడా ఇంతసేపు ఆలస్యమైనా కానీ ఇంత పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి సత్కరించి మహిళలందరూ కూడా వచ్చినందుకు మీ అందరు కూడా శిరస్సు నుంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఒకసారి పిలికి రాని పైకి లేప ఆని పిలికి లేపినాడు చంద్రబాబు నాయుడు. గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ. అన్ని యువజన సంఘాలు కలిసి ఓపెన్ సిమ్ కోసం ప్రిపేర్ చేస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారికి. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ చేయనటువంటి